మీరు కష్టపడితే నడుస్తుంది. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కూడా నేను 15-20 ఇద్దాం అనుకున్నా, కానీ మీ దగ్గర బలమైన క్యాండిడేట్ లేదు, నేను సర్వే చేపిస్తూ మీ దగ్గర 5-6 గెలవగలరు అనుంది కాబట్టి చూసుకోండి. అప్పుడు అమిత్ షా నేను సర్వే చేయించాను, మా దగ్గర 8 గెలుస్తారు ఎంపీలు, అట్లాగే మేము సింగిల్ గా వెళ్తే కనుక 3-4 ఎంపీలు గెలుస్తాం మేము, మీతో జట్టు కట్టినప్పుడు మరి మాకు ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు మా దగ్గర నుంచి 10,000, 15,000 ఓట్లు మీకు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు రెడీ అవుతున్నారు మాకు. కాబట్టి మాకు 10,000-15,000 ఉన్న చోట కూడా మీరు మాకు ఓటేయించాలిగా. ఇప్పుడు మా దగ్గర మీకు 90,000 ఓట్లు ఉన్నాయి, మా దగ్గర 10,000 ఓట్లతో మీరు ఒక నియోజకవర్గం గెలుద్దాం అనుకుంటున్నారు, ఒకటి కాదు ఇట్లా 100 గెలుద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మాకిచ్చే 10 నియోజకవర్గాల్లో మాకు 10,000 ఉంటాయి, ఉన్నాయి కాబట్టినే కదా నీతో పొత్తు పెట్టుకుంటుంది, నీ 90,000 నాకు వేయించాలి కదా, అందుకు కమిట్ అవ్వు అని అడుగుతున్నాడు ఆయన. ఈయన ఏమంటున్నాడు చంద్రబాబు, అట్లా కాదు మీకు 40-50,000 ఉన్న చోట మా వాళ్ళు ఒక 40-90,000 ఉన్నా 40-50,000 ఇటు వస్తుంది, సాలిడ్గా ఇటు నేను తేలేను కాబట్టి మీరు బలమైనటువంటి సీట్లను ఎంపిక చేసుకుని చెప్పండి, లేకపోతే నేను చెప్తాను మీకు బలమైన సీట్లు ఏంటని అంటాడు ఈయన. ఇది అక్కడ జరుగుతున్న బార్గెనింగ్ స్టైల్ నాకు అర్థమైనంత వరకు. ముగ్గురు పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ ఈ ల్యాగ్ లో ఈ డిస్కషన్స్ ఎన్ని చూస్తూ ఉంటే, అంటే పవర్ షేరింగ్ విషయంలో కూడా ఎక్కడ ప్రస్తావన రాకపోవడం భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలవంత పొత్తులాగా అనిపించట్లేదు. ముందైతే పవర్ షేరింగ్ అన్నారు, అందువల్లనే ఇన్ని రోజులు ఆగింది.